ముద్దులు ముచ్చట్లు ఎన్నో రకాల అప్సట్లు పచ్చట్లు అంత ఆనందంగా ఉన్నటువంటి బాణం రాగానే అమ్మ నా సిరికంది ఏమన్నా అవుతుందనుకొని గోరిక అడ్డమైంది అందుకే అటు తిరిగింది ఇటు తిరిగింది ఎటు చూసినా ఏం దొరకలేదు గాయమైన గోరికకు అన్ని రోజు రోజుకి నేను పోని రోగాలు 90-100 ఏళ్ళు బీపీ వరకు కొందరు షుగర్లు వచ్చి కొందరు ఈ జీవన ప్రమాణాన్ని పెంచాలి నేను ఇంతకుముందే చెప్తున్నా అంటే ఏంది అసలు వాస్తవానికి మణికంఠ స్వామి వచ్చింది మనిషిని దేవుని లేనికి అంటే ఏమో ఫోటోల్లో చూసి మనం ఈ దేవుడు అనుకుంటాం కాదు మనమే దేవుడు ఎస్ అందుకే ఆ దైవత్వాన్ని మన లోపల నిలపడం కోసం మనిషిని మనిషిగా చూడడం కోసం
ఈ సామి మామ మొక్కుతాడు నేను మామ మొక్కుతాను మా మామ టికెట్ తీసుకోండి మా ఎత్తలు మొక్కుతాను ఇది అతవారం మొక్కడింది సామి అవును సామి సరిగ్గా బాగా కాసే కా సామి ఫస్ట్ చిన్న ఇంటికారు అందరూ గుర్తొస్తారు పోతుంటే
పెద్ద పాదం వల్ల పేరు తోడుల ఒక్కసారి ఏడ్చినా కూడా అత్త నదులు బాగులు అయిపోయి అవునా సార్ అయ్యా అక్కడి నుంచి స్వామి మా పద్మ మీస్ మీకు నచ్చినట్లయితే చేతులు ఎత్తండి స్వామి అన్నింటికి సిగ్గుపడితే ఎప్పుడైనా మనం ముందల ముందర అడిగాలని చెప్పి అవును స్వామి పండుగ మర్చిపోయిన ఎవరైతే చేయెత్తిండ్రో వాళ్ళు చక్కని పాటలు చెప్పాలి అవును స్వామి ఏమనాలి మరవనయ్యా అనాలి అంటారా అయ్యా నిన్ను అయ్యప్ప నిన్ను స్వామి నిన్ను అంటే వాళ్ళ చెప్పిన నిన్ను అయ్యా నిన్ను మరువను అయ్యప్ప నిన్ను మరువను మంచి బిల్డింగ్ కట్టుకునే వారు మంచి పంటలు పండుకునే వారు స్వామి మంచి తాటి చెట్టు మంచి తాటి కళ్ళు అయితే వారు ఓ స్వామి ఏంది అటువంటి దిష్టిలు కానీ ఇంకేమైనా శాతం వాళ్ళు బాణపాత్రులు కొత్త వెళ్ళి అవును స్వామి మా పాడగే కానీ మనం పట్టించుకుంటే అన్ని ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ అయింది ఏమైనా సరే స్వామి పందాలంటే ఊహే సోమే రిలేషన్ చెప్తున్నా అవును స్వామి కౌతులు ఇస్తే అనుకో అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు బావలు బామార్తెలు మేనత్తలు మేనమావలు చిన్నమ్మలు చిన్నయ్యలు పెద్దనాయలు పెద్దమ్మలు నన్ను మొన్న ఒక బ్రంథం బాధ పెట్టింది స్వామి నేను ఒక బ్రంథం మీ బావ నేను బాధ పెట్టిండా స్వామి మీరే స్వామి నాకడికే వచ్చినావా స్వామి అంతే మరి స్వామి బాధ పెట్టిన అరిషెట్ వర్గాలు అరిషెట్ వర్గాలు అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఒక మహానుభావుడు ఉన్నాడు స్వామి శరేష్ అయితే ఎప్పుడైతే ఆ శ్రావణ దగ్గరికి ఇందాక చెప్పినటువంటి ఆ అరిషెట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆరుగురు శుద్ధులు దగ్గర కూడా రాదు శనేశ్వరుడు ఇక వచ్చి చూస్తాడు కానీ మనం వెళ్ళిపోతాడు అంతేనా అందుకే శనేశ్వరుడికి అయ్యప్ప స్వామి ఆజ్ఞ ఇచ్చాడు చూడు స్వామి శనేశ్వర నువ్వు నా స్వాములను పడితే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే నా స్వాముల దగ్గర ఏం లేదు ఏం చేయాలని అనుకుంటారు వాళ్ళు మరి వాళ్ళ దగ్గర ఏం దొరుకుతుంది స్వామి నీకు అంతేనా సార్
నీవు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో నా అభ్యర్థులు అంత బాగానే ఉంది కానీ మరి నాకేదో ఇష్టమైంది చేయాలి స్వామి నువ్వు అంటాడు చూడు స్వామి శనేశ్వర నీకు ఇష్టమైనటువంటి నల్ల బట్టలు ఈ నల్ల బట్టలు శనేశ్వరునికి ఇష్టం బాగా అందుకే దీక్ష పట్టుకుంటే మాలేసుకుంటే గిన్ని రకాల లాభం ఎక్కడన్నా కోపం వస్తుంది దీక్ష ఫలమే మనకు దక్కేటటువంటి గొప్ప ఫలం అదే స్వామి అయ్యా శనిదేవుడు ఎన్నో మల్ల జన్మ ఎంతమంది కావాలి మల్ల జన్మ ఉందా స్వామి కావాలా లావైపోయి లావైపోయి ఇంకా తగ్గించుకొని చూస్తున్నారు నడుచుడే నడుస్తున్నారు అసలు మలుగుని సంపాదించుకోలేని మనిషి జన్మ వ్యర్థం అందరితోటి తుతు చిచి అనేటటువంటి జన్మ మనకు వద్దు మంచి పిలిస్తే పడుతుంది లేకపోతే బంగారు తల్లి అని చెప్పేసి పది భక్తులు అనిపించుకుని సార్ అవును సార్ ఆ జన్మ అది రాక్షసులాగా ఎట కూడా అర్థం శబరిపీఠం కాదు కాకుండా